రేపు నిన్ను కలుస్తున్నానంటే ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో తెలుసా? నేను కూడా. నీకోసం ఏం తీసుకురమ్మంటావు? నువ్వురా, అది చాలు. అయ్యో రవి, రేపు ఏం వేసుకొని వస్తావు? ఇంకా ఏమి అనుకోలేదు. నీకు వైట్ షర్ట్ బాగా సూట్ అవుతుంది. అవునా? నా దగ్గర వైట్ షర్ట్ లేదు కదా. షాజహాన్ లవ్ కోసం తాజ్ మహల్ కట్టి వైట్ పెయింట్ వేశాడు. నువ్వు కూడా నీ లవ్ కోసం వైట్ షర్ట్ వేసుకోలేవా? కొంటా కొంటా. సరే రేపు కలుద్దాం, బాయ్. ముద్దలిస్తున్నాడు. ఏం లేదు మామ్, డస్ట్ ఉంది అందుకే ఊతున్నా. నేను మన చిన్నపిల్లగానా మామ్? మందాగినగా ఎట్టకేళకి రేపు కలవబోతున్నాం. అవునా? వైట్ షర్ట్ వేసుకుని రమ్మనింది రా. వైటా? వైట్నింగ్ బాగుండదు మామ్, బ్లాక్ వేసుకో, సూపర్ ఉంటది. రే, నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. మందాకిని కన్నా ఎక్కువ తెలుసా నీకు? ఆరేళ్ల పరిచయమైన నాకంటే 3 నెలల ఆన్లైన్ల పరిచయమైన అమ్మాయి ఎక్కువైంది నీకు. ఏం చేద్దాం, కలికాలం. రే, ఎలా ఉంది? నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ మందాకిని అడుగు. నీకు జలస్రా? సరే వెళ్తున్నా. నీకోసం పులిహోర చేసిన తినవా? పులిహోర ఇప్పుడు తిన్నావు అనుకో, పసుపు మీద పడింది అనుకో, మొత్తం పసుపు పసుపు అవుద్ది. అమ్మో వద్దు. అట్నే ఉండాలి ప్రేమలో ఉండగా. వెళ్ళు, రేపు అడుగుతా కదా అప్పుడు చెప్తా. సరే మరి వెళ్ళొస్తా, బాయ్. అరే బంటాలం ఇక్కడే ఉంది. బైక్ మీద వెళ్ళట్లేదు, బయట అసలే డస్ట్ పొల్యూషన్. షర్ట్ ఏమైనా ఖరాబ్ అయితే? మరి ఎలా వెళ్తావు? ఏం చేస్తున్నారా? వైట్ షర్ట్ కదా అందుకని. అందుకేనరా కార్ వేసుకురమ్మన్నావు? బండి ఖరాబ్ అయిందన్నావు? అది కూడా ఉంది. బాయ్. బాయ్ రా. పద 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 పద. అరే మస్తుందా నా షర్ట్? సూపర్ ఉంది కదా, నాకు నచ్చింది. అన్నా షర్ట్ సూపర్. థ్యాంక్ యూ. నవర్ణా షర్ట్ సూపర్. థ్యాంక్స్ రా బాబ్జీ. ఆ రవాణా, నీ షర్ట్ సూపర్. ఇంకేనా? ఇది కదా మనకు కావాల్సింది. ఇదిగో కాఫీ. ఏయ్ మెంటలా, ఏమైందిరా? కాఫీ తీసుకుని నా మూతి మీదకి వస్తున్నావు? నీకు కాఫీ ఇష్టం కదా, అలా నీ మీదకి తెస్తావా షర్ట్ మీద పడితే? ఓ సారీ. హలో. చాలా కష్టపడిన తర్వాత మీ లోన్ శాంక్షన్ అయింది. అవునా? పేపర్లు ఉన్నాయి, దాని మీద సంతకం పెట్టేస్తే పని అయిపోద్ది. టిక్ చేసిన చోట సంతకం పెడితే చేసేద్దాం. పెన్నుతోనా? అంటే సైన్లు రేపు పెట్టచ్చా? రేపేంటి? అంటే చాలా కష్టపడితే వచ్చింది, ఇప్పుడు రేపు ఎల్లుండంటే మళ్ళీ ఫామ్ ఎక్స్పైర్ అయిపోద్ది. రవి అవతల పనులు ఉన్నాయి కానీ సైన్ పెట్టడానికి ఏంటి రవి? ఈరోజు ముహూర్తం బాగాలేదనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు రవి, బ్రహ్మాండమైన ముహూర్తం ఇవ్వాలా? సైన్ పెట్టు, త్వరగా వెళ్ళిపోతా. పెన్ క్యాప్ తీనా? అంటే షర్ట్ వైట్ కదా, మరకలు పడతాయని. వైట్ షర్ట్ అంత ముఖ్యమా? ముఖ్యమే. ఒరే హర్ష, ఇట్రా 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 చెప్పరావి. మనోడు పెడితే ఓకేనా? లోన్ అతనికి ఇస్తే ఓకేనా? కాదు, నా సైనే మనోడు పెడతాడు. అప్పుడు ఫోర్జర్ కేసు కింద ఇద్దరిని బొక్కలేస్తారు. ఓకే, తప్పదా? తప్పదు. అయితే ఒక్క నిమిషం. షర్ట్ తీస్తున్నావేంటి? షర్ట్ ఇస్తున్నాడేంటి? అమ్మయ్యా. ఏంటి మనోడు ఎక్కువ చేస్తున్నాడు? మనోడు ఈరోజు డేట్కి వెళ్తున్నాడు. ఓహో ఓకే.
ఏమైంది రవి, వెయిట్ రైస్ తింటున్నావు? కర్రీతో తింటే వైట్ షర్ట్ కంటుతుందని. సర్లే గాని సాంబార్ సూపర్ ఉందిరా. అమ్మో సాంబార్ అంట, ఎస్కేప్ అయిపోవడం బెటర్. హలో మందాకిని, నా ఆఫీస్ అయిపోయింది, ఎక్కడ రమ్మంటావు? లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసి. పంపించే. రే వెళ్దామా? ఎక్కడికి? డేట్ కి. డేట్ నాకే, కానీ డ్రాప్ వీడి చేయాలి. పదర వెళ్దాం, నాకు కొంచెం టైం పడుతుందిరా. ప్లీజ్ రా, మందాకిని వెయిటింగ్. మందాకిని ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం సూపర్ వెళ్దాం. సరే పదా. ఈ వైట్ షర్టు హడావిడంతా అమ్మాయి కోసమే అంటావు? అమ్మాయి కోసమే. ఇంతకీ ఎక్కడ దింపాలి? పక్కకాపే. మీ అంత ఓకే కదా, షర్టే నలగలేదు కదా. ఎంతైనా వైట్ షర్ట్కి చిన్న మరకు కూడా పడకుండా మేనేజ్ చేయడం చాలా కష్టం రా. ఏదైతేనేం పర్ఫెక్ట్గా ఉందిగా. సర్లే కానీ దిగరా బాబు. ఓకే బాయ్ బాయ్ బాయ్. మందాకిని, నువ్వు చెప్పిన లొకేషన్కి వచ్చేసా. రోడ్ క్రాస్ చేసి వచ్చాయి. వస్తున్నా. ఏమైంది మామ్, ఒకటి మా ప్రకాశాలు కూర్చున్నట్టు అలా కూర్చున్నావు, బురదలో పడ్డావా? బురదలో నేను పడలేదు మామ్, బురదే నా మీద పడింది. ఇంతకు మన దగ్గర కలిసావలేదా? ఎలా కలుస్తా మామ్, ఒంటి మీద బురద పడితే. ఓ అందుకే వచ్చేసా. అమ్మో మందాకిని, ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే తిడుతుందేమో అని భయం. కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా డేంజర్ మామ్. అంతే అంటావా? అంతే. ఎత్తు. హలో రవి, ఏమైంది, ఎందుకు రాలేదు? నేను వచ్చాను కానీ నిన్ను కలవలేదు. ఎందుకు? అంటే నేను వైట్ షర్ట్ వేసుకొచ్చానా, ఆ వైట్ షర్ట్ మొత్తం బురద పడింది, అందుకే కలవలేదు. నేను నిన్ను చూడ్డానికి రమ్మన్నాను కానీ షర్ట్ చూడ్డానికి కాదు. అంటే డిసప్పాయింట్ చేసావు రవి. సారీ, రేపు కలుద్దామా? కలుద్దాం. అయితే రేపు బ్లాక్ షర్ట్ వేసుకొస్తా. సరే. సో చూసారు కదండి, ఇలాగే మీరు కూడా వైట్ షర్ట్ వేసి ఇలా బురదపాలు అయింటారా? ఒకవేళ అయ్యుంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరలీ చిప్రదనాగా, నువ్వు ఆల్రెడీ ఒక ఫ్యామిలీని పోషిస్తున్నావుగా. ఎవర్రా పోషించేది, డబ్బులు మా మాయ ఇస్తున్నాడు. కానీ ఖర్చు పడుతుంది నువ్వే కదరా. ఎలా? ఇప్పుడు గ్రాసరీస్ అనేది బిగ్ బాస్కెట్ లో పెడతాడు, ఫుడ్ అంటావా స్విగ్గీలో పెడతాడు, ఈ గుడ్డు ముక్కలు ఏమో అమెజాన్ లో బుక్ చేస్తాడు, రెంట్ ఏమో ఆన్లైన్ లో పే చేస్తాడు. రూపాయి సేదుగా ఉండా కష్టపడకుండా చూసుకుంటున్నాడు. బా బా బా, లవ్ చేసి స్పందనాన్ని పెళ్లి చేసుకుని అదృష్టంతో కాపురం చేస్తున్నావురా నువ్వు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.